నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన సృష్టి ధారావాహిక నుండి 12వ భాగం వినేద్దామండి. తపస్విని విశాలెక్కిన కారు గుప్తకాశీ చేరేటప్పటికీ చీకటి పడుతోంది. పప్పు, గుప్తకాశీలో చూసేవేమున్నాయి? తపస్విని డ్రైవర్ని అడిగింది. చంద్రశేఖర్ మహాదేవ్ ఆలయం ఉంది మేడం, అయినా కాశీ విశ్వేశ్వరుడే అనేది అందరి నమ్మకం. ఆ ఆలయం ముందున్న రెండు కొండాల్లో నుంచి వచ్చే నీరు గంగోత్రి నుంచి యమునోత్రి నుంచి వస్తాయని అంటారు, డ్రైవర్ చెప్పాడు. నువ్వెప్పుడు ఇదే రూట్లో వస్తూ ఉంటావా? అడిగింది తపస్విని. ఈ ఘాట్ రోడ్లలో రావటానికి చాలా అనుభవం కావాలి. నేను 10 ఏళ్ల నుండి ఈ రూట్లలో కారు నడుపుతున్నాను. 2 ఏళ్ల క్రితం వరకు వేరే ట్రావెల్స్లో పనిచేస్తూ ఉండేవాణ్ణి. ఇంతవరకు ఒక చిన్న యాక్సిడెంట్ కూడా చేయలేదు నేను. నాకు నెల జీతం 2000 ఎక్కువిచ్చి నన్ను పిలిపించుకున్నారు వీళ్ళు, అన్నాడు. నీ జీతం ఎంతేం? అడిగింది. 5000. ఇంత రిస్క్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఇచ్చే జీతం అంత తక్కువ? అంది. తక్కువే ఉంది మేడం, అందరికీ ఇచ్చేది 2000-3000. ట్రిప్పులో భత్తా మీరు రోజుకు 300 ఇస్తారు కదా, అది నాదే. మీతో పాటే మా భోజనాలు టీలు వెళ్ళిపోతాయి. కొందరైతే సిగరెట్లు కూడా వాళ్లే కొనిపెడతారు. ఆ పైన ట్రిప్ అవ్వగానే మీరు కాస్త కూస్త టిప్పులిచ్చి మమ్మల్ని సంతోషపెడతారు, అన్నాడు అతడు నవ్వుతూ. ముందరకాళ్లకు బంధం ఇస్తున్నాడనమాట తను ఏం చేయాలో చెప్తూ. నవ్వు వచ్చింది తపస్వినికి. మీకు ట్రిప్పు లేకపోతే? విశాల్ అడిగాడు. ఆ సమస్య లేదు సార్, ఈ సీజన్లో 6 నెలలు ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండవు. మిగతా 6 నెలలు లోకల్ టూర్లు లేదా ఢిల్లీ డెహ్రాడూన్ కూడా వెళ్తాం. అక్కడ మా సీటుకి కార్లు వ్యాన్లు ఉన్నాయి, అన్నాడు. చంద్రశేఖర్ మహాదేవ్ ఆలయం చూసి వెళ్దామంటావా? అడిగింది. ఇక్కడి నుంచి గౌరీ కుందుకు 1-way ట్రాఫిక్ మేడం. రోడ్డు చాలా సన్నగా ఉంటుంది. రోజుకు 4 సార్లు ఈ గేటు తెరుస్తారు. ఈ రోజుకి ఇక తెరవరనుకుంటే వెళ్ళి చూసొద్దాం, అన్నాడు. ముందు తను కలకత్తా నుంచి కాశీ వెళ్దామనుకుంది, కానీ తన వాళ్ళు వెంట పట్టం చూసి సరాసరి హిమాలయాల్లోకే వచ్చేయాలనిపించగా ఎక్కడ ఆగకుండా వచ్చేసింది. గేటు దగ్గరకు వెళ్ళి అక్కడున్న కానిస్టేబుల్ని అడిగొచ్చాడు డ్రైవర్. 10 నిమిషాల్లో అవతల నుంచి వెహికల్ వస్తున్నాయట, వెంటనే ఈరోజుకి ఆఖరిసారి తెరుస్తారట. రాత్రికి మనం వెళ్లకుండా ఇక్కడే ఉండదలుచుకుంటే చంద్రశేఖర్ మహాదేవ్ ఆలయం చూసి వెళ్దాం, లేదంటారా వచ్చేటప్పుడు చూద్దాం. లలితాదేవి గుడి కూడా ఉంది, అన్నింటినీ తీరిగ్గా చూడొచ్చు, అన్నాడు డ్రైవర్. అతని ఆ మాటలు చెప్తూనే ఉన్నాడు, ఎదురు నుంచి 20 వెహికల్స్ వరుసగా వచ్చేసాయి. అటు వదిలిన వాహనాలన్నీ వచ్చాయి అని నిర్ధారించుకున్న తర్వాత ఇటు నుంచి వదులుతారు. ఈ రాత్రికి ఇక్కడ ఆగటం దేనికి? గౌరీకుండకు వెళ్ళిపోదాంలే, అంది తపస్విని. తర్వాత 10 నిమిషాల్లోనే గేటు తెరిచి అక్కడ క్యూలో నిలబడి ఉన్న వెహికల్స్ అన్నింటినీ నెంబర్లు రాసుకుంటూ ఒకటొకటిగా వదిలారు. రోడ్డు అంత బాగాలేదు, సన్నగా ఉండటమే కాకుండా గుంటలు, అటు ఇటు గుబురుగా పెరిగిన చెట్లు, వాటికి అంతకుముందు తనెప్పుడు చూడని పూలు. కొన్ని చెట్లకైతే ఆకుల కంటే పూలే ఎక్కువ ఉండి చాలా అందంగా ఉన్నాయి. ఉన్నట్లుండి విశాల్ వెనక్కి తిరిగి, మహా అయితే 1 వారం రోజుల్లోనే నా బరువు మీకు తీరొచ్చు. కేదారేశ్వరుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా స్వశక్తితో బ్రతికేలా కాస్తంత నీడను చూపించమని. మీ డబ్బుతో నేను తినటం తిరగటం నన్ను ఎంతగానో బాధిస్తుంది, అన్నాడు బరువైన కంఠంతో. తెలిసి తెలియకుండా నోటికొచ్చిందేదో వాగుతూ ఉంటాను, దానివల్ల అవతలి వాళ్ళ మనసు కష్టపడుతుంది అనే ఆలోచన నాకు ఆ క్షణాన రాదు. నేను అలా పెరిగాను మరి, అందుకు మీరు నన్ను క్షమించాలి, అన్నాడు. రుద్రప్రయాగలో తను ఆమె అందం గురించి మాట్లాడినప్పటి నుండి ఆమె తనతో ముభావంగా ఉండటం గమనించాడు. ఆమెలో తన మీద కోపాన్ని తగ్గించాలి అంటే క్షమాపణలు కోరుకోక తప్పదు మరి. అందుకే చాలా అనునయంగా లోగొంతుకుతో అన్నాడు, నేను ఇంతవరకు 4 పెట్టానే కానీ ఎవ్వరి ముందు చేయి చాచలేదు. అందుకే నా కోసం మీరు ఖర్చు పెడుతున్న ప్రతి పైసాకు నా మనసు విలవిల్లాడుతోంది, అన్నాడు దిగులుగా తల వంచుకుని. కానీ అతడు తేనె పూసిన మాటల్ని కత్తులకు రాస్తున్నాడనే విషయం ఆమె గ్రహించలేకపోయింది. ఆ క్షణాన జాలి గొలిపి అతడి మాటలకు పునరాలోచనలో పడింది. తను తొందరపడ్డానా అన్నట్లుగా. వాళ్ళు గౌరీకుండు చేరుకునేటప్పటికి 8:30 అయింది. కేదార్నాథ్ రూట్లో కారు వెళ్లేందుకు అదే ఆఖరు ప్రదేశం. ఆ రాత్రికి వాళ్ళు అక్కడ విశ్రాంతి తీసుకోక తప్పదు. పప్పు కారును ఓ లాడ్జి దగ్గరికి తీసుకువెళ్ళి ఆపాడు.
కాస్త అద్దె ఎక్కువైనా ఇది చాలా బాగుంటుంది మేడం. ఇందులో ఉండండి రాత్రికి. ఇక్కడ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది కేదార్నాథ్. మీరు నడిచి వెళ్ళచ్చు, 7-8 గంటలు పడుతుంది. లేదా నడవలేకపోతే గుర్రం మీద కానీ పిట్టులో కానీ వెళ్ళచ్చు అన్నాడు. పిట్టు అంటే? విశాల్ అడిగాడు. మనుషులు మోసుకుపోతారు. కారు దిగుతూనే అంతవరకు తాము 8 కిలోమీటర్ల ప్రయాణం చేసింది చూసింది. ముందుకు వంగి కారు మీటర్లో లాడ్జిలోకి వెళ్ళి 2 గదులు తీసుకున్నారు. పెట్టే బ్యాగు లోపల పెట్టిన తర్వాత డ్రైవర్ని పిలిచి అతడి లెక్క చూసి డబ్బులు ఇచ్చింది. మీరు బదరీనాథ్ కూడా వెళ్తారని చెప్పాడే మా సేట్ అన్నాడు పప్పు ఆ మాట వింటూనే. ఇంత దూరం వచ్చిన తర్వాత 2-3 రాత్రులైనా అక్కడ నిద్ర చేయకుండా బయలుదేరటానికి మాకు మనస్కరించడం లేదు. వచ్చేటప్పుడు కారులో ఒంటరిగా వచ్చాము. వెళ్ళేటప్పుడు 4 జనులతో కలిసి అనుభవాలు చెప్పుకుంటూ బస్సులో ప్రయాణం చేయాలని ఉంది అంటూనే టిప్పుగా అతనికి 200 ఇచ్చింది. అతని భుజాలు ఎగరేసుకుంటూ వెనక్కి తిరిగాడు. ఈ డబ్బున వాళ్ళతో ఇదే గొడవ. వాళ్ళు ఏం చేద్దామనుకుంటారో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. కారుకు డబ్బులు ఇచ్చి ఒళ్ళలిసిపోయేలా బస్సులో ప్రయాణం చేయటం ఏంటి? బహుతిక్క మనుషులు వీళ్ళు అనుకున్నాడు. అతడికి ఆమె నిర్ణయం బహు ఆనందం కలిగించింది. ఖాళీగా వెళ్తున్నప్పుడు ప్యాసింజర్లను ఎక్కించుకుంటే ఈ ట్రిప్పులో బాగానే దండుకోవచ్చు డబ్బులు. అటు సీటుకు నష్టం లేకపోగా తనకు ఎంతో లాభం. కానీ తపస్విని ఆలోచన వేరు. తన వాళ్ళు ఋషికేశులో తన కోసం విచారించిన తను చేస్తున్న ఈ పనితో డ్రైవర్ తన గురించి సరైన సమాచారం ఇవ్వలేడు. ఉదయం 6:30 తపస్విని, విశాల్, గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్కు బయలుదేరారు. వాళ్ళు దిగిన లాడ్జ్ మేనేజర్ వీళ్ల కోసం 2 గుర్రాలను క్రితం రాత్రి మాట్లాడి ఏర్పాటు చేశాడు. తపస్విని ఋషికేశ్లో భద్రి ట్రావెల్స్లో కారు మాట్లాడిన వెంటనే ఏటీఎంకి వెళ్ళి 5,000 డ్రా చేసి వాళ్ళు అడిగిన అడ్వాన్స్ ఇచ్చింది. వాళ్ల సలహాతోనే ప్రయాణానికి అవసరమైనవన్నీ సమకూర్చుకుంది. ఇద్దరికి బూట్లు, గ్లౌజ్, ఉలెన్ స్వెటర్లు, మంకీ క్యాప్స్ కొన్నది. 2 ఉలెన్ షాల్స్ తీసుకుంది. షాపింగ్ చేస్తున్నప్పుడు విశాల్ అన్నాడు, మరి మీ వాళ్ళకు తెలియకుండా వచ్చేసానని అన్నారు, కానీ మీరు ఇలా ఏటీఎంలో డబ్బు డ్రా చేస్తూ ఉంటే మీరెక్కడున్నది వాళ్ళకి తెలిసిపోతుంది కదా. ఉలిక్కి పడ్డట్టుగా చూసింది విశాల వంక. నిజంగా తెలుస్తుందా వాళ్ళకి? అడిగింది. మీ అకౌంటుకు డెబిట్ అయినప్పుడు సహజంగా ఎక్కడ డ్రా చేసింది కోడ్ నెంబర్తో ఉంటుంది. బ్యాంకులో కనుక్కుంటే డీ కోడ్ చేసి వాళ్ళు చెప్పగలుగుతారు. మీ వాళ్లకు ఆ ఆలోచన తడితే మాత్రం తెలుసుకోవటం పెద్ద కష్టం కాదు అన్నాడు. మీ సూచనకు చాలా థ్యాంక్స్. జరిగిన పొరపాటు ఏదో జరిగిపోయింది. మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చేంత వరకు ఇంకెక్కడ డ్రా చేయను. ఎలాగో ఓసారి చేశాను కాబట్టి రేపు ఇక్కడ నుంచి బయలుదేరే ముందు మరికొంత మన అవసరానికి డ్రా చేస్తాను అన్నది తనకు తెలియకుండా చేసిన తప్పిదానికి కించిత్ కలవరపడుతూ లాడ్జ్ యజమానిని అడిగింది, మా పెట్టే బ్యాగుల్ని మాతో పాటు గుర్రం మీద తీసుకువెళ్ళొచ్చా అని. గుర్రం మీద కుదరదమ్మా అని ఓ పిట్టూను కూడా సామాన్లు తెచ్చేందుకు మాట్లాడాడు. అతడిని నమ్మి మనం సామాన్లు వదిలేయొచ్చా? అతడేమనుకుంటాడో అన్నట్లుగా సంశయిస్తూనే అడిగింది. వాళ్ళ గురించి భయపడాల్సిందేమీ లేదు. మొదటిది నేను మాట్లాడిన గుర్రాల వాళ్ళు కానీ పిట్టు కానీ నాకు తెలిసిన వాళ్ళే. రెండోది వాళ్ళ వాళ్ళ ఐడెంటిటీ కార్డులు మీకు ఇస్తారు. మీరు తిరిగి ఇక్కడికి వచ్చేంత వరకు అవి మీ దగ్గరే ఉంటాయి. గౌరీకుండ నుంచి కేదార్నాథ్ 14 కిలోమీటర్ల దూరంలో 1600 మీటర్ల ఎత్తునుంది. సరిగ్గా 7 గంటలకు వాళ్ళ ప్రయాణం మొదలైంది. నడవగలిగినంత దూరం నడుద్దాము, అప్పుడు నడవలేకపోతే గుర్రాలు ఎక్కుదాం అంది తపస్విని. మీరు గుర్రం మీద కూర్చోవడానికి అలవాటు పడాలి అంటే ముందు దారి బాగున్న ఈ ప్రదేశంలోనే ఎక్కండి. ఎలా కూర్చోవాలో తెలుస్తుంది. ముందు చాలా ఇబ్బందిగా ఉంటుంది. రాళ్ళు, ఎత్తులు, పల్లాలు గుర్రంతో పాటు వస్తున్న అతను చెప్పాడు. అతడి చేతిలో ఒక కర్ర కూడా ఉంది. మీరు ఎప్పుడైనా సరదాగా నడవాలి అనుకుంటే మీకు ఇస్తాంలేండి, ఇది వేరే కొనకండి అన్నాడు అతడు నవ్వుతూ. గుర్రం మీద ఎక్కుతూ ఉంటే వాళ్లే చెప్పారు, ఎత్తు వచ్చినప్పుడు కాస్త వెనక్కు వాలి కూర్చోండి, పల్లంలోకి వెళుతూ ఉంటే ముందుకు వంగండి. ఒక చేత్తో జీన్ ముందు భాగాన్ని, మరొక చేత్తో వెనక భాగాన్ని పట్టుకోండి. రికాబులో కాళ్ళు మాత్రం తీయొద్దు. మేము మీ వెంటే ఉంటాము. పక్కనే ఉన్న లోయల్లోకి చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటే అటు చూడబోకండి, రెండో వైపే చూడండి. ఎత్తైన కొండ, దానిమీద రకరకాల చెట్లు, రంగురంగుల పూలు, మీకు ఎలాంటి భయము ఉండదు. వాళ్ళకు ఆ మాట చెప్తూనే తొడుక్కున్న పొడుగాటి చొక్కాలో నుంచి ఓ బీడీ తీసి ముట్టించాడు. వాళ్ళు పొట్టిగా, తెల్లగా, నేపాలీలా ఉన్నారు. తపస్వినికి విశాల్కు హిందీ బాగా రావడంతో ఎవరితో మాట్లాడాలన్నా ఇబ్బంది లేకుండా ఉంది. గుర్రం మీద తపస్విని
విశాల్ బెగదీసుకొని కూర్చుంటే ఆ గుర్రాలు వాళ్ళు హాయిగా నవ్వుకుంటూ హిందీ పాటలు పాడుకుంటూ చాలా తేలిగ్గా నడుస్తున్నారు. 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత తపస్విని గుర్రం దిగి నడవటం మొదలుపెట్టింది. పక్కనే క్రిందగా లోయలో రాళ్ల మీద మందాకిని జలజలా పారుతూ ఉండగా హోరుమనే శబ్దం వినపడుతున్నది. వాళ్ళు వెళ్తున్నది సన్నటి బాట, ఎత్తులు పల్లాలతో పరిచినట్లుగా ఉన్న రాళ్ళు. ఎదురుగా వస్తున్న గుర్రాలు, దానిమీద మనుషులు, ఆ ప్రదేశమే చాలా వింతగా తోచింది తపస్వినికి. తాను భారతదేశంలోనే ఉందా లేక విదేశాల్లో తిరుగుతున్నదా అన్న అనుభూతి కలిగింది. దూరంగా మంచుతో నిండిన కొండ శిఖరాలు సూర్యరశ్మితో మెరుస్తున్నాయి. దారి పక్కన గుడారాలు కొన్ని కనపడ్డాయి. ఈ కొండల్లో ఉంటున్న వాళ్ళెవరా అని పరీక్షగా చూస్తే అవి చిన్న చిన్న దుకాణాలు. అందులో వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, స్నాక్స్, టీ అమ్మకానికి పెట్టున్నాయి. వాళ్ళు రాంబాడా చేరేటప్పటికి 11 అయింది. వచ్చింది 7 కిలోమీటర్లు, ఇంకా వెళ్లాల్సింది మరో 7 కిలోమీటర్లు. అక్కడ నుండి కేదార్నాథ్ దాదాపు 1000 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. పైకి పోతున్న కొద్దీ ఆక్సిజన్ తక్కువవుతూ ఉండటంతో ఊపిరిని భారంగా పీల్చుకోవాల్సి వస్తోంది. రాంబాడాలో కాసేపు టీ తాగారు. గుర్రాలు వాళ్ళకు కూడా ఇప్పించారు. అక్కడి వరకు తపస్విని చాలా దూరం నడిచింది. గుర్రం మనిషి ఇచ్చిన కర్రను ఆధారంగా తీసుకుని అక్కడదాకా గుర్రం మీదే వచ్చిన విశాల్ ఇక తను నడుస్తానంటూ గుర్రం దిగాడు. దాని ఊగుడికి ఒళ్ళంతా నొప్పులు పుట్టడం మొదలవటంతో అతడికి మొట్టమొదటిసారిగా రాంబాడాలో గుర్రం దిగిన తర్వాత అనిపించింది, ఈ నొప్పులు తగ్గి హాయిగా ప్రయాణం చేయాలంటే ఓ పెగ్గు వేసుకుంటే కానీ కుదరదు అని. తపస్విని కనపడినప్పటి నుంచి అతడికి తిండికి లోటు లేకపోవడంతో మనిషి పుంజుకున్నాడు. నీరసించిపోయిన శరీరం తిరిగి శక్తిని చేకూర్చుకుంది. ఆమెను చూస్తుంటే అతను సర్వం మర్చిపోతున్నాడు. గతంలో తాను అనుభవించిన ఆనందాలే గుర్తుకొస్తున్నాయి. అంతవరకు ముందు తపస్విని నడుస్తూ ఉండగా వెనక గుర్రం మీద వచ్చాడు అతను. వాళ్ళిద్దరికీ అర్థమైంది గుర్రం మీద కంటే నడిస్తేనే త్వరగా వెళ్ళగలుగుతామని. కానీ అంత దూరం నడుస్తూ ఎత్తెక్కటమూ కష్టమే. ముందు నడుస్తున్న ఆమెను చూస్తూ ఉంటే అతను పూర్తిగా నిగ్రహాన్ని కోల్పోతున్నాడు. తపస్విని ఒడివడిగా నడవటం లేదు. కొంత దూరం వెళ్ళటం, విశ్రాంతి తీసుకోవాలి అన్నట్లుగా అతడు దగ్గరకు వచ్చిందాకా దారి పక్కన ఏదైనా రాతి మీద కూర్చుని చుట్టుపక్కల అందమైన దృశ్యాలను చూడటం. విశాల్ మనసంతా ఆమె రూపం మీద కేంద్రీకృతమై ఉంది. తపస్వినితో పొందులేని తన జీవితం వృధానే అనిపిస్తోంది. కానీ ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? చేతిలో పైసా లేదు. దయతలచి ఆమె డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటే తను తిండి తినగలుగుతున్నాడు. అసలు ఆమె తనను ఎందుకు చేరదీసింది? తన ఊరివాడు అనే జాలితోనా? వయసు కోరికలు కాటేస్తూ ఉంటే ఒక మగతోడు కావాలనా? కానీ ఆమెలో అలాంటి కోరికే ఉన్నట్లు అనిపించటం లేదు. కానీ ఈ శరీరాన్ని సహజ కోరికలకు దూరంగా ఎలా ఉంచుకోగలుగుతుంది? ఆమె తనలాగా మనిషేగా. తననుకున్నట్టే దేవుడు ఆమెలోనూ కోరికలు పెట్టుంటాడు. భర్త పోయిన బాధలో వాటిని తాత్కాలికంగా దూరం చేసుకుని ఉండొచ్చు. తన తెలివిని ఉపయోగించి ఆమెలో వాటిని రెచ్చగొడితే తను అనుకున్నది తేలిగ్గా సాధించవచ్చు. తన కోరిక తీరుతుంది. తనకు మించిన అందగాడు ఈ వాతావరణంలో మరొకడు ఆమెకు దొరుకుతాడా? తడుస్తున్న పెదాలతో ముందు నడుస్తున్న ఆమెనే నోరు తెరుచుకొని చూస్తున్నాడు విశాల్. ఆమెను తన దారిలోకి తెచ్చుకోవటానికి శక్తియుక్తులన్నీ ఉపయోగించాలి. ముందు మర్యాదగా ప్రవర్తించటం, మాటల్లో రెచ్చగొట్టడం, తనకు అనుకూలంగా మలుచుకోవటం. అందులో తను సఫలీకృతుడు కాకపోయాడా, తన చేతిలో ఆయుధం ఉండనే ఉంది. బలం ఉన్న తను బలహీనురాలైన స్త్రీని లొంగదీసుకోవటం పెద్ద కష్టమైన పనేం కాదు. తనలా కొందరిని లొంగదీసుకున్నాడు కూడా ఇంతవరకు. ఇంత దూరాన ఈ హిమాలయాల్లో ఒంటరిగా ఉన్న ఆమె తన హస్తాల నుంచి తప్పించుకోవటం అంత తేలిక కాదు. తను ఇప్పటికే ఓ నేరం చేసి పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఇవాళ కాకపోతే రేపైనా తను పోలీసులకు దొరకపోడు. విదేశాలకు పారిపోయిన వాళ్ళనే పట్టుకొస్తున్నారు. అందున దయానందరావు దండు తనను వెంటాడుతున్నది అంటే వీళ్ళు కాకపోతే వాళ్ళైనా తనను వదలరు. పోలీసులకు చిక్కితే రంజని మీద చేసిన అఘాయత్యానికి మరణశిక్ష కాకపోయినా చాలా కాలం జైలు జీవితం తప్పదు. దయానందరం మనుషులకు దొరికితే మాత్రం తనను ముక్కలు ముక్కలుగా చేయకుండా వదిలిపెట్టరు. అటువంటి తనకు ఇప్పుడు మరొక నేరం చేయటం వల్ల కలిగే నష్టమే ఉంది. ఎలాగైనా సరే మాయ మాటలతో కవ్వించో బలాత్కరించో ఓడించో తపస్విని లొంగ తీసుకోవాలి. తను విశాల్, తను వేటికి వెరవడు, ఎవరిని లెక్క చేయడు అనుకున్నాడు. 11 గంటలప్పుడు రెస్ట్ హౌస్లో క్రింద డ్రైవర్లకు ఏర్పరిచిన మంచాల మీద పడుకుని ఉన్న పప్పు ఫోన్ మోగింది.
దాని మీద డిస్ప్లే అయిన పేరు చూస్తేనే చటుక్కున లేచి కూర్చున్నాడు. అటు లైన్లో ఉన్నది తన మేనేజర్. ఎక్కడున్నావురా? రాత్రి 8 గంటలకల్లా గౌరీకుండ వచ్చామయ్యా. పొద్దున్న 7 గంటలకు వాళ్ళ కేదార్నాథ్ బయలుదేరారు గుర్రాల మీద. రెస్ట్ తీసుకుంటున్నాను సార్ అన్నాడు వినయంగా. బండి ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా? లేదు సార్. సరే ఓ పని చెయ్యి, అక్కడ ఒకసారి సర్వీసింగ్ చేయించు, కారు శుభ్రంగా ఉంచు, లేకపోతే పాసింజర్లు చికాకు పడతారని తెలుసు కదా. మీకు చెప్పాలా సార్, నా చేతిలో కారు ఎప్పుడూ అద్దంలాగానే ఉంటుంది. తపస్విని అతడి అకౌంట్ రాత్రి సెటిల్ చేసినా అతను గౌరీకుండను వదిలిపెట్టలేదు. తిరిగి వెళ్లేందుకు పాసింజర్లు దొరుకుతారేమో చూస్తున్నాడు. బదరీనాథ్ వెళ్లాలనుకున్న వాళ్ళు దొరికితే మరీ అదృష్టం, ఇంకా ఎక్కువ డబ్బు దొరుకుతుంది అనేది అతడి ఆశ. ఎలాగైనా ఈ ట్రిప్పుకు 2 రోజులు పైనే పడుతుందని మేనేజర్కు తెలుసు కనుక తను ఎక్కడ ఎలా తిరిగినా అనుమానం రాదు. రాంబాడ నుంచి కేదార్నాథ్ 7 కిలోమీటర్లు, గరుడు చెట్టి 4 కిలోమీటర్లు. అక్కడికి వస్తూనే ఓ టెంట్ ముందు కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ 4 కిలోమీటర్ల దూరం చాలా ఎత్తుగా ఉండటంతో తపస్విని కానీ విశాల్ కానీ నడవలేకపోయారు. ముందు తపస్విని కొద్దిగా ప్రయత్నించింది కానీ ఆయాసం రావటంతో నడక కంటే ఎంత కుదుపులైనా గుర్రం మీద వెళ్ళటమే మేలు అనిపించగా నడక ఆలోచనకు స్వస్తి చెప్పింది. విశాల్ అయితే ముందే చేతులెత్తేశాడు, నడిచే ప్రసక్తే లేదంటూ. ఓ పావు గంట విశ్రాంతి తీసుకున్న తర్వాత లంచ్ చేశారు. వీళ్లతో పాటు గుర్రాల వాళ్ళిద్దరూ సామాన్లు తెస్తున్న పిట్టు కూడా రొట్టెలు తిన్నారు. అందరి డబ్బులు తపస్వినే ఇచ్చింది. బయలుదేరే ముందు 2 మినరల్ వాటర్ బాటిల్స్ తీసుకుంది. అంతకుముందు ఎంత దూరం వచ్చినా చల్లదనంతో మంచినీళ్ళు తాగాలనిపించలేదు. కానీ రాంబాడ నుంచి దాహం వేయటం మొదలుపెట్టింది. గరుడు చెట్టి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కేదార్నాథ్ గుడి శిఖరం కనపడింది. తపస్విని ఎక్కిన గుర్రపు మనిషి ఆ శిఖరాన్ని చూపించాడు. వెంటనే గుర్రాన్ని ఆపమని దాని మీద నుంచి దిగి ఆ శిఖరం వంక చూస్తూ కేదారేశ్వరుని ధ్యానించింది ఆనందంతో తపస్విని. ఆ గుడి శిఖరం సూర్యరశ్మితో మెరిసిపోతోంది. ఆమె గుర్రం మీద నుండి దిగటం చూస్తూనే విశాల్ కూడా దిగి వచ్చి ఆమె పక్కగా నిలబడ్డాడు. అటు చూడండి, కేదార్నాథ్ దేవాలయ శిఖరం ఇంత దూరానికి కూడా ఎంత స్పష్టంగా కనపడుతుందో అంది తన్మయంగా. అతడు అటు చూశాడు. ఆమె 2 చేతులు జోడించి నమస్కరిస్తున్న తీరు చూసి తను నమస్కరించాడు. ఆమె కళ్ళు తెరవగానే ఆమె వైపుకు తిరిగి, ఈరోజు నాకెంత ఆనందంగా ఉన్నదో తెలుసా? ఋషికేశ్లో రోడ్డు మీద దీనావస్థలో స్మృతిహీనుణ్ణై పడున్న నాకు మీరు పునర్జన్మనివ్వటమే కాకుండా కైలాసాన్ని కూడా చూపించి నా జీవితానికి ధన్యత్వం చేకూరుస్తున్నారు. నేనొకప్పుడు జీవితాన్ని ఎంతగానో అనుభవించాను, ఆనందించాను. ఇప్పుడు అనిపిస్తున్నది నేనప్పుడు పొందింది నిజమైన ఆనందం కాదని, రొచ్చుకుంటలో పడి దొర్లానని. మీకింతకు ముందే చెప్పాను, మా అమ్మ చేసిన ఏ కొద్దిపాటి పుణ్యమో నాకు మీ రూపంలో ఎదురొచ్చి నన్ను తిరిగి బ్రతికించింది. గతం ఎత్తడి మీద పూసిన బంగారం అయితే ఇప్పటి ఈ జీవితం బంగారం మీద పూసిన సుగంధమే. మీరు నాకంటే చిన్నవారయ్యారు గనక పాదాభివందనం చేసి మీకు ఆయుక్షణం కలిగించలేకపోతున్నాను అంటూనే కేదార్నాథ్ దేవాలయ శిఖరం వైపుకు తిరిగి నమస్కరిస్తూ, నా నమస్కారాలను ఆయన ద్వారా మీకు ఆశీర్వాదాలుగా అందిస్తాను అన్నాడు. ఆమెను చూస్తూ అతడు కళ్ళు రేపరేపలాడుస్తూ ఉంటే అవి తడుస్తున్నట్టే భావించింది తపస్విని. జాలిగా చూసింది అతడి వంక. తప్పు చేసిన వాడు పశ్చాత్తాప పడటం అంటే తనను తాను ప్రక్షాళన చేసుకోవటమే, ముక్తికి సోపానాలను ఏర్పరచుకోవటమే. బాధపడకండి, ఇందులో నేను మీకు చేసింది ఏమీ లేదు. తెలిసిన వారిగా 2 పూటలు తిండి పెట్టించినంత మాత్రాన నన్ను అంతగా ప్రశంసించనక్కర్లేదు అంది అతని మాటలకు విడియపడుతూ. నేను బ్రతుకున్నంతకాలం మర్చిపోలేనంత ఆత్మీయులయ్యారు మీరు అన్నాడు ఆమె ముందు తల వంచుకొని నిలబడి. తర్వాత ఎత్తుద్దురుగానే నన్ను ఆకాశానికి, ముందు గుర్రం ఎక్కండి, మనం ఇంకా 3 కిలోమీటర్లు వెళ్ళాలి. గదులు తీసుకుని స్నానాలు చేసి ఈ రాత్రికే కేదారేశ్వరుడి దర్శనం చేసుకోవాలనేది నా కోరిక అంది. 2 గంటల్లోనే కేదార్నాథ్ వచ్చింది అన్నట్లుగా సమతలంగా ఉన్న నేల, పచ్చటి గడ్డి, గుడారాలు, ఇళ్ళు కనపడ్డాయి. వీళ్ళని చూస్తూనే పండాలు చుట్టుముట్టారు. హైదరాబాద్ నుంచి వచ్చారని తెలుసుకోగానే ఒక పండాకు వీళ్ళని వదిలి మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. తపస్విని గుర్రాల వాళ్లకు పిట్టుకు డబ్బులిచ్చి పంపేసింది. మళ్ళా ఎప్పుడు తిరుగు ప్రయాణం అమ్మాజీ అని అడిగారు వాళ్ళు. తపస్విని తను మాట్లాడిన పండాను చూపిస్తూ,
వీరిని కలిసి అడిగితే నా ప్రయాణం ఎప్పుడో చెప్తారు అంది. ఆ పండా వెళ్ళిన మందాకి నేను అది మీద బ్రిడ్జి దాటించి ఓ బస్సుకు తీసుకువెళ్ళాడు. అది రెండంతస్తుల భవనం. పైన ఉండేందుకు 10 దాకా గదులున్నాయి, కింద హోటల్. అక్కడ అన్నీ దొరుకుతాయి. తపస్విని 2 గదులు తీసుకుని అడ్వాన్స్ ఇచ్చింది. ఎంత వద్దన్నా వినకుండా పండాని ఆమె పెట్టిన బ్యాగులను పైకి తీసుకొచ్చి గదిలో పెట్టాడు. అతడికి ఈమె బాగా డబ్బున్న మనిషిలా కనపడటంతో, పొద్దున్నే దర్శనం అయ్యేలా నెంబర్ తీసుకుంటాను, మీరు 5:30 స్నానాలు చేసి రెడీగా ఉండండి, వచ్చి తీసుకువెళ్తాను, పూజలు ఏం చేయించాలని అడిగాడు. మేము ఇక్కడ 2-3 రోజులు ఉండాలని అనుకుంటున్నాము, రేపు ఉదయాన ముందు దేవాలయం అంతా విపులంగా చూపించి వివరాలన్నీ చెప్పండి, పూజల సంగతి తర్వాత ఆలోచిద్దాం అంది తపస్విని. అతడు నమస్కరించి వెళ్ళిపోయాడు. అతడు అటు వెళ్ళగానే విశాల్ కూడా తన గదిలోకి వెళ్ళిపోయాడు. శరీరం బాగా అలిసినట్లు అనిపించగా తలుపు లోపల గడియ వేసి మంచం మీద వాలిపోయింది తపస్విని. గది శుభ్రంగానే ఉంది, బాత్రూమ్ కూడా లోపలే ఉంది. కళ్ళు మూతలు పడసాగాయి. అయితే అనుకున్నది సాధించవన్నమాట, హ్యాట్స్ ఆఫ్ టు తపస్విని. సుగంధభరితమైన వాసన గొడుగుతున్నట్లుగా మాటలు. అంత చల్లదనంలోనూ ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టసాగింది. ఇంత దూరానికి వచ్చిన నన్ను సుఖంగా బ్రతకనీయవా అంది రోషంగా. ఆ మాటలు రాజేంద్రవిగా గుర్తించి, నేను కాదు తల్లి నిన్ను సుఖంగా బ్రతకనియ్యంది, ఎవడినో కోతిని వెంట పెట్టుకొచ్చావు కదా, వాడెక్కడ దొరికాడు నీకు? నాకు తెలిసినంతవరకు వాడు ఒట్టి వేధవా. వాడు వేధవైతే అయ్యుండొచ్చు, కానీ నీలాగా నన్ను మోసం చేయుడు. ఇప్పుడు పూర్తిగా మారిపోయి దైవధ్యానంలో పడిపోయాడు. తప్పు చేయని మనిషి ఎవరు చెప్పు? ఓసారి తప్పు చేసినంత మాత్రాన వాడి ముఖాన ఓ ముద్ర కొట్టి వాడి కర్మానికి వాడిని వదిలేయటమేనా? వాడు మంచి మార్గాన ప్రయాణిద్దామనుకుంటున్నప్పుడు చేయూతనివ్వాల్సిన బాధ్యత మన మీద లేదా అంది కసురుకుంటున్నట్లుగా. నువ్వు సెలవు తీసుకుంటే నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అంది దుప్పటిని మొహం మీదకి లాక్కుంటూ. అయితే పడుకో, రాత్రికి మాట్లాడుకుందాంలే. సాయంత్రం 5 గంటలకల్లా లేచి తపస్విని స్నానం చేసింది. గుడికి వెళ్దామా అనుకుంటూ తలుపు తెరిచింది. వరండాలో వెళ్తున్న ఓ వ్యక్తి ఆమె తలుపు తెరుస్తూ ఉండటం చూస్తూనే, నమస్తే అమ్మాజీ, నేను కింద క్యాంటీన్లో పనిచేస్తూ ఉంటాను, మీకేం కావలసి వచ్చినా బిల్ కొడితే వచ్చి తీసుకొచ్చి పెడతాను, చాయ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మీ గదిలో కూర్చుని ఆరగించవచ్చు, నా పేరు విఘ్నుడు, విఘ్నుడు అని బాల్కనీలోకి వచ్చి పెద్దగా పిలిచినా నేను మీ ముందు హాజరవుతాను అన్నాడు నవ్వుమొహంతో. అతడెంతో చొరవగా మాట్లాడుతున్న తీరుకు తృప్తిగా చూసింది తపస్విని. ఛాయ్ తెచ్చిపెట్టు అంది. అతడు వెళ్ళిపోయాడు. విశాల్ గది బెల్లు కొట్టిన 5 నిమిషాలైనా అతడు బయటికి రాలేదు, అంటే బాగా నిద్రపోతున్నాడన్నమాట అనుకుంది. విఘ్నుడు తెచ్చిన టీ తాగుతూ అడిగింది, గుడి ఇప్పుడు తెరిచే ఉంటుంది కదా? తెరిచారమ్మా, ఇంకా పూర్తిగా సీజన్ మొదలు కాలేదు, జనం అంతగా లేరు, మీకు ఆలస్యం లేకుండానే దర్శనం అవుతుంది, వెళ్ళండి అన్నాడు. రేపు ఉదయం వెళ్ళినప్పుడు అంతా విపులంగా చూడాలనుకుంది. గుర్రం మీద ప్రయాణం చేయటంతో ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి, హాయిగా పడుకోవాలనిపిస్తోంది. అందుకనే ఈ పూటకు కేదారేశ్వరుని దర్శించుకొని వచ్చి విశ్రాంతి తీసుకోవాలనుకుంది. ఆలయం బయటే పెద్ద నంది ఉంది, లోపల మండపంలో మరొక చిన్న నంది. బయట ఉన్నట్లుగా లోపల చలి లేదు. గర్భాలయంలోకి వెళ్ళింది తపస్విని. ఓ 10 మందికి మించిలేరు. అక్కడ అన్ని శివాలయాల్లో ఉన్నట్లు లింగం లేదు, శంఖం ఆకారంలో ఒక రాయి మొనతేలి ఉన్నట్టుగా ఉంది. దాని చుట్టూ ప్రదక్షిణానికి సరిపడే స్థలం మాత్రమే ఉంది. తపస్విని ఆ శివలింగాన్ని చూస్తూ ఉత్తేజితురాలయ్యింది. తన వాంఛ తీరగా తన్మయురాలై ఆ లింగానికి 2 చేతులు జోడించి నమస్కరిస్తూ 3 ప్రదక్షిణాలు చేసింది. ఆనందంతో ఆమె కళ్ళు తడవటం మొదలుపెట్టాయి. 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చింది. చుట్టూ ఏవేవో విగ్రహాలున్నాయి, కానీ మనసంతా ఆ పరమేశ్వరుడే ఆక్రమించుకోగా కాసేపు పక్కనే మండపంలో కూర్చుని గుడిమెట్లు దిగి రోడ్డు మీదకి వచ్చి తన గది వైపుకు నడిచింది. గది తలుపు తాళం తీస్తూ ఉండగా విఘ్నుడు వచ్చాడు. రాత్రికి డిన్నర్ ఏం తీసుకుంటారు అంటూ అతడి మాటలు వినిపించుకున్నట్లుగానే, తుషార్ చందన్ బాబా ఎక్కడుంటారు అంది. అతడు ఆమెను విచిత్రంగా చూసి ఒక క్షణం ఆలోచిస్తున్నట్లుగా ఆగి, ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో భైరవనాథ ఆలయం ఉంది, దానికి దాపులోనే వారి గుహ ఉంది, అందులోనే వారు ఉంటారు, ఎప్పుడు బయటికి రారు అన్నాడు. ఆయన్ని దర్శించుకోవాలని ఉంది నాకు. విఘ్నుడు ఏం మాట్లాడాలో తెలియనట్టు కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. అది అంత తేలిక కాదు అమ్మాజీ, ఆ గుహలోకి ఎవరిని రానియరు వారు అన్నాడు.
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో అత్యంత ఎత్తులో ఉన్న క్షేత్రం కేదార్నాథ్. ఈశ్వరుడు స్వయంభూవుగా లింగరూపంలో కొలువుతీరి ఉన్నాడు అక్కడ. ఆదిశంకరులే స్వయంగా ఈ పరమశివుణ్ణి పూజించారనేది చారిత్రక సత్యం. దేవాలయం ఓ కొండ శిఖరం మీద ఉంది. దాని చుట్టూ కైలాసాన్ని తలపిస్తూ మంచు కొండలు. ఉదయం 5:30 అవుతూ ఉండగా పండ వచ్చి తపస్విని గది కాలిన బెల్ నొక్కాడు. అప్పటికే తపస్విని తయారై ఉంది. పక్క గదిలో విశాల్ కూడా రెడీ అవుతున్నాడు. విఘ్నుడొచ్చి ఛాయ్ కావాలని అడిగాడు, కానీ గుడికి వెళ్ళొచ్చిన తర్వాతే అంటూ 9 గంటలకు తుషార్ చందన్ బాబా దగ్గరకు తీసుకువెళ్ళగలుగుతావా మమ్మల్ని అడిగింది తపస్విని. ఉదయం పూట పని ఎక్కువగా ఉంటుంది అమ్మాజీ, నేను లేకపోతే మా సేటు ఇబ్బంది పడతాడు. ఆయన గుహకు ఒకటే దారి, భైరవనాథ ఆలయం దగ్గరే అది. భక్తులు వెళుతూ ఉంటారు, దారి బాగానే ఉంటుంది. గుడి దగ్గర పూజా సామాగ్రి అమ్మే దుకాణం ఉంది, అక్కడ శర్మాజీ ఉంటారు, వారిని అడిగితే చూపిస్తారు. అక్కడికి గుహ కనపడుతూనే ఉంటుంది అన్నాడు అతడు. అతడి అనుభవంలో ఇంతవరకు చాలా కొద్దిమంది మాత్రమే తుషార్ చందన బాబాను దర్శించుకోగలిగారు. రాత్రి ఆ మాట అతడు చెప్పినప్పటి నుంచి తపస్విని బాగా నీరసపడిపోయింది. ఋషికేశ్లో శ్రద్ధానంద స్వామీజీనే ఎంతో శక్తిమంతులు అనిపించింది. అటువంటిది ఆయనకే గురువైన ఈ బాబా భగవంతుడితో సమానులై ఉండాలి. గదిలో నుంచి కాలు బయట పెడుతూ కేదారేశ్వరుని దయ వలన తనకు ఆ స్వామి దర్శనం లభించాలని, ఆయన ఆశీర్వచనాలు పొందాలని, అప్పుడే తనకు రాజేంద్రకు ముక్తి లభించేది అని అనుకుంది. పండతో కలిసి కేదారేశ్వరుని ఆలయంలో తపస్విని విశాల్ కాలు పెట్టారు. అక్కడ ఉదయ పూజను నిర్వాణ పూజ అంటారు, సాయంత్రం పూజను శృంగార పూజ అంటారు. ఉదయం పూట ఆ లింగానికి ఎలాంటి అలంకారమూ ఉండదు, సాయంత్రం పూట మాత్రం పూలతో అలంకరిస్తారు. పండ రుద్రాభిషేకానికి రాత్రే టికెట్ తీసుకున్నాడు. అక్కడ పూజారి ఇద్దరి చేత నీటిలో అభిషేకం చేయించిన తర్వాత తలను లింగానికి తాకించి స్వామిని ప్రార్థించమన్నారు. నిరాకార పరతత్వంగా కొలవటమే శివలింగార్చన సంప్రదాయం. అభిషేకం చేస్తుంటే ఆమె మనసు పులకరించింది. సాక్షాత్తు కైలాసంలో శివుడిని అభిషేకిస్తున్నట్టుగా ఆనందించింది. మనసు ఎంతగానో ప్రఫుల్లమైంది. కేదారేశ్వర దేవాలయం సంవత్సరానికి 6 నెలలే తెరిచుంటుంది. దేవాలయం తెరిచి ఉన్న సమయంలో మనుషులు పూజిస్తే మూసి ఉన్న సమయంలో దేవతలు వచ్చి శివార్చన చేస్తారనేది విశ్వాసం. ఎంతో తృప్తిగా బయటకు వచ్చింది తపస్విని అభిషేకం తర్వాత. ఆ దేవాలయంలో 4 దిక్కులా ఉన్న ద్రౌపది, కృష్ణుడు, పంచపాండవుల విగ్రహాలను దగ్గరగా వెళ్ళి చూశారు. ఆలయానికి ఎడంవైపుగా బద్రీనారాయణ స్వామి విగ్రహాన్ని చూశారు. అక్కడి నుండి వెనక పక్కగా ఉన్న దత్తాత్రేయ గుహలో శంకరాచార్యుల వారి సమాధి దగ్గరకు తీసుకువెళ్ళాడు పండ. సాయంత్రం కూడా ఏదైనా పూజ చేయిద్దామా అంది తపస్విని అతడితో. సహస్రనామం చేయించండి, ఆ పైన ఏకాంత సేవం చూడండి, 2 టిక్కెట్లు తీసుకోమంటారా అడిగాడు పండ. తీసుకోండి అంటూ ఆయన చెప్పిన డబ్బునిచ్చి, మేమిప్పుడు తుషార్ చంద్ బాబాను దర్శించుకోవాలనుకుంటున్నాము, మీరు రాగలుగుతారా అడిగింది. సాయంత్రం అయితే తీరుబడిగా ఉంటుందమ్మా, ఇప్పుడంటే పూజల సమయం, త్వర త్వరగా స్వామి దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలనుకునే యాత్రికులు కొందరు ఉంటారు, వాళ్లకు సాయం చేయగలిగితేనే మా కష్టానికి ఫలితం ఉండేది అన్నాడు అనునయంగా, తను రాలేకపోతున్నందుకు చింతిస్తున్నట్టుగా. అయినా ఆ బాబా దర్శనం కావటం అంత తేలిక కాదమ్మా, 2-3 రోజులైనా దర్శనం చేసుకోలేక నిరాశతో తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్నాడు. ఆయన చాలా గొప్పవారని తెలిసింది నిజమేనా అడిగింది. ఆయన గురించి తనకు ఒక అభిప్రాయం ఇప్పటికే ఉన్నా తెలియనట్లుగా. పండ 2 చేతులు జోడించి ఆకాశం వంక చూశాడు. ఆయన కేదారేశ్వరుడికి మరో రూపమనే మా అందరి నమ్మకం అన్నాడు. ఆ గుడి నుంచే భైరవనాథ్ దేవాలయం వైపుకు నడిచారు. 2 కొండల మధ్యగా సన్నని బాట, ఎత్తైన శిఖరాల మీద తెల్లగా కురుస్తున్న మంచు కరిగి కొండల మీద నుంచి నీటి రూపంలో సన్నని ధారగా చాలా చోట్ల క్రిందికి జారుతూ కనపడుతోంది. ముందు తపస్విని, వెనగ్గా ఆమె అందాలని ఆస్వాదిస్తూ విశాల్. చుట్టూ చూశాడు, ఎవరూ లేరు. కురుస్తున్న మంచుకు చెట్ల ఆకుల మీద ఏర్పడుతున్న నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. మరొక 2 అడుగులు ముందుకు వేసి ఆమెను ఒడిసి పట్టుకుని తన కౌగిలిలోకి తీసుకోవాలా అన్నంత ఆవేశంగా నడుస్తున్నాడు. ఒడివడిగా 1 అడుగు ముందుకు వేశాడు. సరిగ్గా అప్పుడే భైరవనాథ ఆలయంలోని గంటలు గణగణ మ్రోగటం మొదలుపెట్టాయి అతడు ఉలిక్కిపడేలా. తపస్విని వెనక్కు తిరిగి, వింటున్నారా, ఆ శబ్దం ఈ కొండల్లో ఎలా ప్రతిధ్వనిస్తుందో, మనం కైలాసంలోనే ఉన్నట్టుంది అంది చిరునవ్వుతో ఆనందంగా.
పూజా ద్రవ్యాలు అమ్మే దుకాణం ఒకటే ఉండటంతో విఘ్నుడు చెప్పిన శర్మగారిని చాలా తేలిగ్గా గుర్తించింది తపస్విని. ముందు భైరవనాథ ఆలయంలోకి వెళ్ళి స్వామిని దర్శించుకొని వచ్చి ఆయన్ను తుషార్ చందన్ బాబా గురించి అడిగింది. ఆయన చెయ్యెత్తి చూపించారు. అక్కడికి ఓ 100 గజాల దూరంలో ఉన్న గుహ వంక. కొండను తొలచినట్లుగా ఉన్న ఆ గుహద్వారం పచ్చని చెట్ల తీగలు గుబురుగా అల్లుకొని ఉండగా కనపడి కనపడకుండా ఉంది. ఇద్దరూ లోపలికి అడుగులు వేస్తున్నారు. ఉండి ఉండి ఓంకారనాదమే అన్నట్లుగా సన్నని శబ్దం సాంబ్రాణి వాసన నాసికకు స్పష్టంగా తెలుస్తోంది. 10 అడుగులు వేసేటప్పటికి వెలుగు తగ్గి చీకట్లోకి వెళుతున్నట్టుగా అనిపించింది. ఎక్కడ శబ్దమవుతుందో, ఆయన ఏకాగ్రతకు ఎక్కడ భంగం కలుగుతుందో అన్నంత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది తపస్విని. ఇంకాస్త ముందుకు వెళ్ళేటప్పటికీ ఆ గుహ దారి మలుపు తిరగగా అవతల వైపు నుంచి వెలుగు కనిపిస్తోంది. లోపలికి పోతున్న కొద్దీ చల్లదనం పోయి వెచ్చటి గాలి వీస్తోంది. శివా, మాకు స్వామి దర్శనం కలిగేలా చూడు తండ్రి, మనసులోనే ప్రార్థించుకుంది తపస్విని. ఆగండి, అడుగు ముందుకు వేస్తే భస్మమైపోతారు, పులి గాండ్రింపులా కేక వినపడింది లోపల నుండి. శివుడు డమరుకు వాయిస్తూ నృత్యం చేస్తున్నాడా అన్నట్లుగా ఆ శబ్దం గుహంతా ప్రతిధ్వనిస్తూ ఉండగా ఇద్దరూ ఆగిపోయారు. దూరంగా ఎవరో పరిగెడుతున్న అడుగుల చప్పుడు. భయం భయంగా అటు పక్కకు చూశారా ఇద్దరు. వెళ్ళగొట్టండి, తరిమయండి, పిచ్చి కుక్కల్ని లోపలికి రానియొద్దు, మెడ పట్టుకుని ఆ మూర్ఖుల్ని బయటకు గెంటేయండి, లోపల నుంచి వినపడుతున్న అరుపులకు గుహ దద్దరిల్లిపోతోంది. ఆ కేకలొస్తున్న వైపు నుండే ఇద్దరు సాధువులు పరిగెత్తుకుంటూ వచ్చారు. మాసిన తువ్వాళ్ళ చుట్టుకుని ఉన్నారు. ఒళ్ళంతా వీభూది రాసుకుని ఉన్నారు. తల మీద అట్టలు కట్టిన జుట్టును చుట్టగా చుట్టుకున్నారు. పోండి, బయటికి పోండి, ఒక్క క్షణం ఇక్కడ ఉండొద్దు, స్వామి త్రిశూలం విసిరారంటే గుండెల్లో దిగబడి చేస్తారు, పరిగెత్తండి, చేతులూపుకుంటూ మీది మీదకి రాసాగారు. తపస్విని భయంతో వాళ్లని చూస్తూ బిగుసుకుపోయింది. మీకే చెప్పేది, వెనక్కు తిరిగి పరిగెత్తండి, ఆలస్యమైతే స్వామివారి నుండి వెలువడే అగ్ని జ్వాలల్లో మాడి మసే చేస్తారు. తపస్విని వాళ్ల మాటలు వింటూనే నీరసించిపోతూ వెనక్కు తిరిగింది. అప్పటికే విశాల్ చాలా దూరం పరిగెత్తాడు. తనకైన దర్శన భాగ్యం కలిగే అదృష్టమే లేదా, నిస్పృహగా అనుకుంది. 12వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.